దౌర్భాగ్యమేంటంటే ప్రతి సభలో కూడా ఇంతకన్నా దిగజారి వాళ్ళు మాట్లాడగలుగుతారా ఇది నిజంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడేది అనే ప్రశ్నకి సమాధానం వచ్చే లోపే దానికన్నా అధిగమించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల దించుకునే విధంగా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రసంగాలు ప్రభుత్వ వేదికలపైన కేవలం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన విమర్శలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ప్రజల సంక్షేమం గురించి ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు కష్టపడి సమకూర్చిన ట్యాక్సుల ద్వారా వచ్చే నిధుల ద్వారా అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు దాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించి చాలా దిగజారుడు మాటలు అసభ్యకరమైన మాటలు ప్రజలకి ఒక ముఖ్యమంత్రి సందేశం అనేది ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు మనకి పదిలంగా ఉంది మన బిడ్డలు బాగా చదువుకోగలుగుతారు మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచన వచ్చే విధంగా ఒక నాయకుడు ప్రయత్నించాలి కానీ ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చాలా చాలా దురదృష్టకరం అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి వ్యక్తిగత జీవితం గురించి మీ సమయం వృధా చేసుకోవడం కన్నా రాష్ట్రంలో ఈరోజున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి గురించి మీరు చేతగాని ప్రభుత్వం మీ పరిపాలన వలన ఎంతమంది నష్టపోయారో ఎందుకు లక్షల్లో ఈరోజున వలసలకు వెళ్ళిపోతున్నారో ఎందుకు యువత నిరాశతోటి ఉద్యోగాలు లేక పెట్టుబడులు రాక మన ప్రాంతాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారో వాటి గురించి మీరు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి సినిమా జీవితం గురించి మాట్లాడతారు ఆయన షూటింగ్లు చేసుకుంటారని చెప్తారు అవునండి ఆయన కష్టపడి షూటింగ్లు చేసుకుంటున్నారు ఆయన 4-5 సినిమాలు చేస్తేనే కదా పార్టీకి ఆయన అందించగలిగే ఆర్థిక సహాయాన్ని అందించి ఆ సమయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం నిలబడి ప్రశ్నించి పర్యటనలు చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అసలు మీకెందుకు ఆయన షూటింగ్ల గురించి మీలాగా ఒక 2 ఫైల్ సంతకం పెడితే మీకు ఒక 600 కోట్లు 700 కోట్లు మిగిలే పరిస్థితి లేదు కదా ఆయనకి ఆయన కెరియరు ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని ఆయన కష్టపడి చేసుకుంటున్న ఆ ఫిలిం కెరియర్ని మీరు అవమానపరుస్తున్నారు ఒక లైన్ దాటిపోయాడు ఈయన తొందరపడబాకండి మీరెందుకు నా తరఫున నిలబడి మాట్లాడతారు ఎంత వ్యక్తిగతంగా ఆయన నన్ను టార్గెట్ చేస్తే దానికి సిద్ధమయ్యే వచ్చానే రాజకీయాల్లో అని చెప్పి అని అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను మహిళలు ఉన్నారు అక్కడ ఉన్న మహిళల్ని కూడా మీరు కించపరిచే విధంగా కుటుంబంలో ఉన్న మన మహిళల్ని కించపరిచే విధంగా చదువుకునే బిడ్డల్ని మీరు అవమానపరిచే విధంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రవర్తించారో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి దీనికోసమైనా 151 స్థానాల్లో ఈయన గెలిపించింది రాత్రి చీకటి జీవోలు తీసుకొచ్చారు 2005 2014 ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఈయన మోసం చేస్తున్నాడు ఆ మోసాలు ప్రజలకు తెలియకూడదని చెప్పి ఆయన చేస్తున్న డైవర్షనరీ పాలిటిక్స్ గురించి మీ అందరూ కూడా గమనించాలి ఋషికొండలో ఆ కొండని విధ్వంసం చేసి పర్యావరణానికి నష్టం కలిగించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పిన మాట ఈ రోజున కేవలం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతామని ఎందుకు జియో ఇచ్చారు మీరు ఈ రోజున దాని చుట్టూ అధికారులు తిరగాలంట ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు నిజంగానే విజయదశమికి విశాఖపట్నం కలిసి పరిపాలిస్తారా చెప్పండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు చేసి చెప్పానండి ముఖ్యమంత్రి గారిని ఈ సంవత్సరం విజయదశమి నుంచి విశాఖపట్నంలో నేను పరిపాలిస్తానని చెప్పానండి ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు మాట్లాడే మాటల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు ప్రతి అంశం పేదవాడి కోసం పేద బిడ్డల కోసం అని చెప్పి ఉపన్యాసాల ద్వారా మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు నిజాయితీకి ఒక్క పని చేయలేదు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా జిల్లా స్థాయి నాయకులు ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని నాయకుల్ని
ప్రతిపక్ష నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి దూషించి మాట్లాడడం అనేది గతంలో ఏనాడూ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ అహంకారం? ప్రజలు మీకు 151 స్థానాలు ఇచ్చారనే కదా మీకు ఈ అహంకారం. ఇంకా 5 మాసాలే మీకు ఉన్న సమయం. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఋషికొండలో? ఏంటి ఆ క్యాంప్ ఆఫీస్? అక్కడ మీరు ఏర్పాటు చేసే క్యాంప్ ఆఫీస్కి ఇంత నిధులు ఎందుకు మీరు అక్కడ వెచ్చించారు? ఏమైపోతుంది భవిష్యత్తు మనం ఆలోచించండి. ఇతర రాష్ట్రాల్లో మనం చూసి నవ్వుకుంటున్నారు. అద్భుతంగా గృహాల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ క్యాబినెట్ ఉన్న మంత్రుల్ని, జగనన్న కాలనీ పదండి పోదాం, తేల్చుకుందాం మీరు ఎన్ని కట్టారో. 28 లక్షల ఇల్లు కడుతున్నాం అన్నారు మీరు జూన్ 22 కల్లా. ఏమైంది? ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఇట్లా కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడనేది దయచేసి మీరందరూ కూడా దీని గురించి అధ్యయనం చేయండి. మానసిక స్థితి బాలేక, పరిపాలించలేక, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక, అభివృద్ధి చేసుకోలేక ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసినందుకు ఫ్రస్ట్రేషన్లో ప్రతి సందర్భంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా అప్రమత్తం అవ్వండి. ఒక మంచి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఈ విధంగా మన నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు మహిళల గురించి అగౌరవపరిచేటట్టు, అవమానపరిచేటట్టు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు? దీనికి మనం ధీటుగా జనసేన పార్టీ నుంచి మనం సమాధానం చెప్దాం.